ప్రముఖ దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన ట్రిపుల్ ఆర్ మూవీ బిజినెస్ హిస్టరీ క్రియేట్ చేసింది. ప్రీ రిలీజ్ బిజినెస్ 900 కోట్లు చేసిందని తెలుస్తోంది. 5 భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాకి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్తో పాటుగా బాలీవుడ్ నటీనటులు అజయ్ దేవ్గన్, ఆలియా భట్ నటించారు. దీంతోపాటు హాలీవుడ్ నటీనటులు బ్రిటిష్ రాజు రాణిలుగా నటించారు. ఇప్పటికే పుష్ప సినిమాను ప్రపంచవ్యాప్తంగా 3000 థియేటర్స్కు పైగా విడుదల చేస్తున్నట్టు ఆ చిత్ర నిర్మాతలు వెల్లడించారు. ఇప్పుడు రాజమౌళి సినిమా అంతకు మించి ఉండనుంది. ప్రపంచంలో వివిధ భాషల్లో విడుదల చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన టెక్నికల్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే బాహుబలి 2 కంటే డబుల్ బిజినెస్ చేసిందని తెలుస్తోంది. ట్రిపుల్ ఆర్ చిత్రానికి మొదట్లో 350 కోట్లు బడ్జెట్గా పరిగణించారు. ఆ తర్వాత 400 కోట్లకు పైగా ఖర్చయిందని నిర్మాత దానయ్య సందర్భంగా వెల్లడించారు. దీని పరిగణలోకి తీసుకుని వ్యాపార వర్గాలు 400 కోట్లలోపు ఉంటుందని అంచనా వేశాయి. కానీ కరోనా తర్వాత సాంకేతిక కారణాల వల్ల బడ్జెట్ 500 కోట్లకు చేరిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రీరిలీజ్ బిజినెస్లో థియేటర్, శాటిలైట్ అలాగే డిజిటల్ రైట్స్ హక్కులంతా కూడా పరిగణలోకి తీసుకుని 570 కోట్లుగా నిర్ణయించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ హక్కుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఉత్తర భారతదేశం, నైజాం, ఓవర్సీస్, తమిళనాడు, కర్ణాటక, కేరళ తర్వాతి స్థానంలో ఉన్నాయైతే ఇంకా పూర్తిగా కర్ణాటక బిజినెస్ కాలేదని సమాచారం. ఉత్తరాంధ్ర థియేటికల్ రైట్స్ 140 కోట్లకు అమ్ముడిపోయిన ఏపీ, నైజాం కలిపి 240 కోట్లు రాబట్టింది. మరోవైపు తమిళనాడు, కర్ణాటక, కేరళలో వరుసగా 48 కోట్లు, 45 కోట్లు, 15 కోట్లు వచ్చాయి. అన్ని భాషల ఓవర్సీస్ హక్కులు 70 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. అన్ని భాషల డిజిటల్ హక్కులు సుమారుగా 170 కోట్లు, శాటిలైట్ 130 కోట్లు రాబట్టింది. మరోవైపు ఆడియో 20 కోట్ల రూపాయలు. ఇప్పటికే అన్ని చోట్ల మార్కెటింగ్ పూర్తయిందని తెలుస్తోంది. అయితే ఇంకా కొన్ని ప్రాంతాల్లో వ్యాపారం పూర్తి కావాల్సి ఉంది. ముఖ్యంగా తెలుగులో దిల్ రాజు లాంటి హేమహేమీలు మాత్రమే వ్యాపారం చేసుకునేది. కానీ కార్పొరేట్ కంపెనీలు, పీవీఆర్ సంస్థకు చెందిన గ్రూపులు ఈ సినిమాను తెలుగులో బిజినెస్ హక్కులు పొందిందని తెలుస్తోంది. బాలీవుడ్లో కరణ్ జోహార్ డీల్ సెట్ చేస్తున్నారు. మొత్తంగా ఈ సినిమా పెట్టిన పెట్టుబడికి డబుల్ వచ్చిందని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.